జయదేపూర్ మండలంలోని బస్వాపూర్ ఫంక్షన్ హాల్లో దేశపాండే ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు తృతీయ వార్షికోత్సవం సందర్భంగా అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్సిఏ చైర్మన్ ఆలిటి ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. రైతులు వ్యవసాయ సాగు, తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడిపై వివరించారు. దుక్కులు, ప్లవ్ ఉపయోగాలు, అంతర పంటలు, పెసరు, కందుల వల్ల కలిగే లాభాలు, పంట మార్పిడి చేసుకోవడం వల్లనే కలిగే లాభాలను, ఉపయోగాలను, మందు స్ప్రే చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకుడు గుంటలు, సంపుల వలన కలిగే ఉపయోగాలు, సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల కలిగే ఉపయోగాలు, లాభాల గురించి వివరించారు. రైతుల మేలు కోడంలో మరి ప్రభుత్వంతో పాటు చాలా సంచలన సంస్థలు వారి వారి పరిధిలో చాలా వరకు కార్యక్రమాలు చేపడుతుంది. మరి ప్రభుత్వం కూడా ఎల్లప్పుడూ ముందు జాగ్రత్తగా రైతుకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందే రైతులకు సమాచారం చేరవేస్తుంది. మరి దాంట్లో వారితో పాటు దేశపాండే ఫౌండేషన్ వారు కూడా చాలా వరకు మనం పత్తి లాస్ట్ సీజన్లో పత్తి మనకు మొలక విత్తే సమయం నుంచి మరి వారి దిగుబడి వచ్చే వరకు దానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, మరి పత్తి విత్తేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి అదేవిధంగా ఆ మొక్క ఎదుగుదలకు కావాల్సిన పురుగుల మందులు కానీ ఎరువులు కానీ ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతులకు ఎల్లప్పుడూ వివిధ కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళకు అందుబాటులో ఉండి సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మనకు మేలు జరగడానికి ముందు ముందు ఏమేమి మనము దాంట్లో చర్యలు తీసుకుంటే ఎక్కువ సక్సెస్ అవుతామో తెలియడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళేదో టైం పాస్ వస్తున్నారు మనం అనుకోవద్దు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని రైతులకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా వాళ్ళ కార్యక్రమాలు ఉండి మరి మరింత రైతులకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అగ్రికల్చర్ ఆఫీసర్ మల్లయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, దేశపాండే ఫౌండేషన్ క్లస్టర్ మేనేజర్ రాజు, అకౌంటెంట్ శ్రీనివాస్, ఫీల్డ్ ఫెసిలిటేటర్లు రమేష్, భాస్కర్, రాములు, కరుణాకర్, శ్రీకాంత్, వెంకటేష్, బాలకృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.